ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాద మోపుతామని సీఎం రేవంత్ ఓ వైపు ప్రకటన చేస్తుంటే రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పదిహేడు లారీలు పట్టుబడటం తీవ్ర చర్చ నిమిషంగా మారింది ఇక పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇసుక విషయంలో అనుసరిస్తున్న విధానాలు కొందరికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి ఇసుకతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అధికార పార్టీలోని కొందరు ప్రముఖులకు చేరుతున్నట్లు సమాచారం ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న ఇసుక రేచ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేయగా గడువు పొడిగింపు కొత్త పాలసీ అనే కారణాలను చెప్పి అధికారికంగా ఇసుక విక్రయాలను నిలిపివేసింది ఇదే అదునగా అధికార పార్టీలోని కీలక ప్రజాప్రతినిధులు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర నెలలు అవుతున్నా రెండు వారాల క్రితం నుంచే ఈ దందా వేగంగా పెరిగింది ఇదే అదునగా ప్రభుత్వంలోని ఇద్దరు ముగ్గురు ముఖ్యులు ఇసుక దందాకు తెరలేపారు రాష్ట్రంలో నలభై వరకు ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రీచ్లు ఉన్నాయి అయితే వీటి నుంచి ప్రతిరోజు సగటున ఎనభై వేల టన్నుల ఇసుక వ్యాపారం జరుగుతుంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీల్లో అక్రమ ప్రభుత్వానికి వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు ఈ క్రమంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మంత్రి సీతక్క ప్రైవేటు పిఏ సుజిత్ రెడ్డి బండారం బయటపడినట్లు తెలుస్తుంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న లారీలను వదిలిపెట్టేలా సుజిత్ రెడ్డి ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలతో ఆయనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు తెలుపుతున్నారు ల లారీలపై సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ ఉండటం హాట్ టాపిక్ గా మారింది లారీలు పట్టుబడిన వెంటనే సీఎం రేవంత్ బొమ్మ అన్నద్దాలను డ్రైవర్లు పగలగొట్టడం పలు అనుమానాలకు దారితీస్తుంది ఇసుక అక్రమ రవాణా వెనుక రేవంత్ సర్కార్లోని ఇద్దరు మంత్రుల పీఏల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది దీంతో ఆ ఇద్దరు మంత్రుల పిఎలను సస్పెండ్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి ఇందులో ఒకరు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పిఏగా కాగా మరొకరు వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సీతక్క పిఎస్ సుజిత్ రెడ్డి అనే సమాచారం భద్రాచలం సమీపంలోని సారపాక దగ్గర ఇసుక అక్రమంగా తరలిస్తున్న పదిహేడు లారీలను గురువారం మైనింగ్ అధికారులు పట్టుకున్నారు అయితే లారీలను పట్టుకున్న విషయం తెలిసి ఇద్దరు మంత్రులు పిఏల నుంచి అధికారులకు పదే పదే ఫోన్లు వచ్చినట్టు తెలుస్తుంది లారీలను సీజ్ చేసిన అధికారులు ఒక్క లారీ డ్రైవర్ను పట్టుకోకపోవడం గమనార్హం ఒక సాధారణ పిఏ ఉన్నత స్థాయి అధికారులపై ఒత్తిడి తేవడం వెనుక ఉన్న బలం ఏమిటనే విషయంపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి ప్రభుత్వ పెద్దల అండతోనే సుజిత్ రెడ్డి ఇసుక అక్రమ దందాలో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది ఇక సీఎం రేవంత్ రెడ్డి కోటరీలో మంత్రి సీతక్క మొదటి నుంచి కీలకంగా ఉంటున్నారు ప్రస్తుత మంత్రివర్గంలోనూ సీతక్క కీలక పాత్రలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే కీలక మంత్రి పిఏ ఇసుక దందాలో బహిరంగంగా దొరికిపోవడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది ఉన్నత స్థాయిలో ఉన్న అండదండలతోనే ఇసుక వ్యవహారంలో సీతక్క పిఏ కీలక వ్యవహరించాలని అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు